హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన ఈ వీడియోలో కాంపోనెంట్స్ ఆఫ్ హైడ్రాలజిక్ సైకిల్ గురించి డిస్కస్ చేద్దాం సో హైడ్రాలజిక్ సైకిల్ అంటే ఏంది అదేవిధంగా ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇవి మెయిన్గా ఈ కాంపోనెంట్స్ వచ్చి ఒక సిక్స్ ఉన్నాయి అవి వచ్చి ప్రెసిపిటేషన్ ఎవాపరేషన్ ట్రాన్స్ఫరేషన్ ఎవాపర్ ట్రాన్స్ఫరేషన్ ఇన్ఫిల్ట్రేషన్ రన్ ఆఫ్ సో ఫస్ట్ వన్ ప్రెసిపిటేషన్ ప్రెసిపిటేషన్ వచ్చి సింపుల్గా చెప్పాలంటే రెయిన్ఫాల్ సో మనం ఈ మొత్తం ఈ సబ్జెక్ట్ మొత్తంలో మనం రెయిన్ఫాల్ అనే వర్డ్ని యూజ్ చేయము మనక్కడ ప్రెసిపిటేషన్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం ఎందుకంటే ప్రెసిపిటేషన్ అనే వర్డ్ వచ్చి టెక్నికల్ వర్డ్ సో ఈ వర్షం పడుతుంది ఈ వర్షం అనేది ఇన్పుట్ నెక్స్ట్ అదేవిధంగా ఎవాపరేషన్ అదేవిధంగా ట్రాన్స్పరేషన్ ఎవాపో ట్రాన్స్ఫరేషన్ ఇన్ఫ్లిషేషన్ సో ఇవన్నీ ఇచ్చి లాసెస్ సో వాటర్ అనేది ఉన్నప్పుడు కొంచెం లాస్ అనేది జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇన్ఫిలిటేషన్ జరుగుతుంది జరుగుతుందా అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రూమ్లో జరుగుతుంది అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ లాసెస్ యా ఆపరేషన్ అంటే ఏంటంటే ఆవిరి ఇవ్వడం అంటే వర్షం పడింది వర్షం పడిన తర్వాత అది ఈవెన్ రివర్స్లో కావచ్చు అదేవిధంగా సముద్రాల్లో కావచ్చు కొంచెం ఆవిరి అనేది అంటే ఒక సన్ ఇక్కడ మెయిన్గా ముందు ఒక లైన్ అనేది చెప్పాలి అది వచ్చి సన్ ఇస్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఫర్ దిస్ సైకిల్ సో ఈ సైకిల్ మొత్తం జరగాలంటే ఒక మెయిన్ ఎనర్జీ సోర్స్ అని కావాలి ఆ ఎనర్జీ సోర్స్ వచ్చి మనకు సన్ అంటే సూర్యుడు సో ఆ ఏవైతే సోర్సులు ఉన్నాయో ఆ సోర్సెస్ మీద ఎండ పడుతుంది సన్ రైజ్ పడినప్పుడు కొంచెం ఆవిరి రూపంలో ఆ వాటర్ అనేది పైకి ఎవాపరేట్ అవుతుంది ఈ ఎవాపరేట్ అయినా ఈ వాటరే క్లౌడ్స్ రూపంలో ఫామ్ అవుతున్నాయి సో ఈ క్లౌడ్స్ మళ్ళీ చల్లబడి వర్షం పడుతుంది సో ఈ విధంగా ఆవిరైపోతుంది నెక్స్ట్ వన్ ట్రాన్స్పరేషన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వాటర్ లాస్ అనమాట ఏ విధంగా అంటే వాటర్ని చెట్లు పేల్చుకుంటాయి చెట్ల నుంచి అదే అదేవిధంగా ఆకుల్లోకి జరుగుతున్నాయి ఆకుల్లో జరిగినప్పుడు ఇక్కడ ఆకుల ద్వారా వాటర్ అంటే అక్కడ పత్ర రంధ్రాలు అనేది ఉంటాయి కదా ఆ రంధ్రాల ద్వారా వాటర్ అనేది కొంచెం లాస్ అవుతుంది అంటే ఆవిరైపోతుంది సో ఇది ట్రాన్స్పిరేషన్ నెక్స్ట్ ఏమో ట్రాన్స్పిరేషన్ అంటే ఈ ఎవాపరేషన్ ప్లస్ ట్రాన్స్పరేషన్ ఎవపో ట్రాన్స్పరేషన్ అంటారు నెక్స్ట్ వన్ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే వాటర్ అనేది నేల మీద పడినప్పుడు ఆ నేల కొంచెం ఎంతో కొంత వాటర్ అనేది కిందకు పోతుంది దాన్ని ఇన్ఫిల్ట్రేషన్ అంటారు సో ఇవన్నీ లాసెస్ వాటర్ లాసెస్ ఇవన్నీ వాటర్ లాస్ అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఉంటుంది గ్రౌండ్ మీద ఆ వాటర్ అనేది ఫ్లో అవుతుంది రన్ ఆఫ్ రన్ ఆఫ్ అయ్యి ఫైనల్గా రివర్స్లో కావచ్చు అదేవిధంగా సముద్రాల్లో కావచ్చు కలుస్తుంది సో ఇదంతా హైడ్రాలజిక్ సైకిల్ సో ఇక్కడ రెయిన్ఫాల్ పడినప్పటి నుంచి ఎన్ని లాసులు జరిగి టోటల్గా ఫైనల్గా ఒక రీ రివర్ కానీ అదేవిధంగా ఒక సీ కానీ చేరినాయి సో ఈ సీకి చేరిన తర్వాత సీ ద్వారా మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ కంటిన్యూస్గా సైకిల్ జరిగి సన్ ద్వారా మళ్ళీ తేమ ఆవిరి రూపంలో క్లౌడ్స్లో జరుగుతుంది మళ్ళీ క్లౌడ్స్ చల్లబలి మళ్ళీ ప్రెసిటేషన్ పడుతుంది సో ఇది కంటిన్యూస్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఫైనల్గా ఒక వర్డ్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ టోటల్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాన్స్టెంట్ అంటే ఈ వాటర్ రిసోర్స్ అనేది రెయిన్ఫాల్ పడవచ్చు అదేవిధంగా రన్ ఆఫ్ జరగచ్చు ఒక సోర్స్లో ఫామ్ అవ్వచ్చు మళ్ళీ క్లౌడ్స్ రూపంలో ఫామ్ అవుతుంది అంటే ఈ వాటర్ అనేది ఎక్కడ పోవట్లేదు అంటే మన ఎర్థం దాటి ఎక్కడ పోవట్లేదు అంటే ఈ వాటర్ అనేది కాన్స్టెంట్ ఏం జరిగినా కానీ వాటర్ అనేది మన ఎర్త్ మీద ఉంటుంది సో ఇది కాంపోనెంట్ ఆఫ్ హైడ్రాలజిక్ సైకిల్ ఓకే గైస్ ఫైవ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్